రేయ్, నువ్వు బాగా చదువుకున్నా, వచ్చే సంవత్సరం నాన్న నిన్ను కాన్వెంట్ లో జాయిన్ చేస్తాడంట. చదివేవాడు ఎక్కడ చదివితే ఏంటమ్మా, నాతో పాటు ఒక వారం తిరిగితే నెలకు సరిపడే డబ్బులు ఇస్తాను. దొంగతనం అయితే ఏం కాదుగా, పుస్తకాలు చదివితే పుస్తకాల్లో ఉన్నదే వస్తుంది, మనుషులను చదివితే మనమే పుస్తకాలు రాయొచ్చు. దానికోసం నేను వచ్చేవరకు ఎందుకు, ఏదో కామెడీ సినిమా చూడొచ్చు కదా. అంతేనా, ఇంకేం చేయదా? అప్పుడప్పుడు అట్ట కాదు ఇట్ట ఆడాలని చెప్తా. అట్ట చూస్తావేటే, మొదలెట్టి ఇంకా ఆట పాట. ఏంటి సెటిల్మెంట్? లేదా అయింట్మెంట్? మీరు చెప్పినట్లే ప్రిపేర్ అవుతాం. ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా చూడండి. నా వరకు వస్తే చూడాలండవు, చేయడాలే. చూడు, మనీకున్న వాల్యూ మనుషులకు లేదయ్యా. పబ్లిక్ తలుచుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, యాంటీబయాటిక్ వాడిన యాంటీగానే పనిచేస్తుంది. మంచి చేయాలనుకున్న వాడు ఎవడు ఈ భూమి మీద బతకడు. పవర్ అంటే పద్ధతి. ఏంటి, రూలింగ్ పార్టీలో ఉంటూ రూల్స్ మాట్లాడుతున్నావు అంట? సరిగా దొరికావురా, మీరంతా ఉన్నారుగా. భీష్మకి ఏం కాదు కదా. డేంజర్ జోన్ ఏంటో తెలుసా? నన్ను టచ్ చేయడమే. ఏంటయ్యా, బ్రాండీ షాపులు కట్టేసే టైంకు కట్టగట్టుకుని వచ్చినట్టు ఇలా వచ్చారేమిటి? ప్రజలకు కావాల్సిన చిల్లర కాగితం కాదు రేపటి జీవితం. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.